ఇద్దరిళ్ళు మన మధ్య వచ్చిన దూరం ఇంకెప్పటికీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇద్దరం కలిసి ఒకేసారి కుడికాలు లోపల పెట్టి వెళ్దాం. లక్ష్మి, అందరికి కాఫీ తీసుకుంరా. అలాగే. నేను ఈ లోపు లగేజ్ లోపల పెడతాను. సరేనండి. నానా, మీకెందుకు శ్రమ? నేను పెడతానులే. పర్లేదులేరా. అయ్యో నానా, నువ్వు సంజయ్తో మాట్లాడుతుండు, నేను తీసుకెళ్తానులే. సంధ్య, నేను మళ్ళీ చూస్తాను అనుకోలేదు. యుద్ధఖైదీగా ప్రాణాలతో బయటపడిన క్షణం నుంచి నేను నీకోసం ఆలోచిస్తున్నాను. హాస్పిటల్లో అమ్మ నాన్నని చూసిన ఆనందం కన్నా కళ్ళు తెరిచిన వెంటనే నువ్వు ఎదురుగా లేవన్న బాధే ఎక్కువగా ఉంది. గడిచిన గతాన్ని గుర్తు చేసుకోవడం ఎందుకులే? ఇప్పుడు నా కళ్ళెదురుగా నువ్వున్నావు కదా, అది చాలు. ఇంకెప్పటికీ నేను దూరం కానివ్వను. ఈ రెండేళ్లలో నువ్వేం మారలే సంధ్య. నువ్వు నన్ను ఎంత మిస్ అయ్యావో నీ డైరీ చదివిన తర్వాతే తెలిసింది. నేను లేకపోయినా జీవితాంతం నా జ్ఞాపకాలతో బ్రతికున్నావు చూడు. ఆ మాటలు చదవగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సంధ్య. ఇన్ని రోజులు నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనుకునేవాణ్ణి, కానీ నువ్వు నన్ను మించి ప్రేమిస్తున్నావని ఈ ఇంటికొచ్చాకే తెలిసింది. రెండేళ్లు యుద్ధ ఖైదీగా నేనుంటే నా ప్రేమని పంజరంగా మార్చుకొని నువ్వు కూడా ఖైదీలాగే బ్రతుకుతున్నావని అర్థమైంది. ఒక్కటి మాత్రం నిజం సంధ్య, నేను నిన్ను ఎలా ఊహించుకునేవాణ్ణు, అచ్చం నువ్వు అలాగే ఉన్నావు. నేను చనిపోయానని అనుకున్నా నువ్వు తెల్లచీర కట్టుకోలేదు, చేతికి గాజులు, తల్లో పువ్వులు, ఏదీ తీయలేదు. ఇదంతా నాకిచ్చిన మాట కోసమే కదా. నా మీద ప్రేమతో, నాకిచ్చిన మాట మీద ఎలా నిలబడ్డావో కలకాలం మనిద్దరం ఒంటరిగా ఉండాలని ఆ దేవుడు కూడా అలానే దీవించాడు సంధ్య. మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా రెండేళ్ల నుంచి నా కోసం ఎదురు చూస్తున్న నీ పవిత్ర ప్రేమకి నేనిప్పటికీ సంధ్య. నిన్ను నీ ప్రేమని చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? ఇదిగోరా కాఫీ. సంధ్య, నువ్వు కూడా రామ్మా, నీకు కూడా కాఫీ ఇస్తాను. సంధ్య కూడా ఇక్కడికే తీసుకురావచ్చు కదా. అత్త కోడళ్ళన్న తర్వాత సవాలక్షుంటాయి, అన్నీ నీకు చెప్తారా ఏంటి? నువ్వు రామ్మా.
రా. నేనేం పాపం చేశానమ్మా, నా మీద ఆ దేవుడికి ఎంతకింత కోపం. ఆయన రెండేళ్ల ముందు నేను ఎలా ఉన్నానో ఇప్పటికీ అలానే ఉన్నాననుకుంటున్నారు. ఆయన పైకి కనిపించే నా రూపం నిజమని నమ్ముతున్నారు. పల్లెత్తు మాటని అనుకుండానే గుండెల్లో ప్రేమని చూస్తున్నారు. ఇప్పటికీ నేను ఆయనకి మాత్రమే సొంతం అన్నట్టు, ఆయన కోసమే ఎదురు చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో సంతోషాన్ని చూస్తూ అసలు నిజం చెప్పలేకపోతున్నాను. అడగని ప్రశ్నలకి చెప్పని సమాధానాలతో నరకం కనిపిస్తుంది, అగ్నిగుండంలో నిలబడినట్టు అనిపిస్తుంది. ఆయన మనసులో నా మీద ప్రేమ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ నేను ఆకాష్ భార్యనని ఎలా చెప్పాలి? నా ప్రేమ ఆయనకి మాత్రమే సొంతం కాదని ఎలా వివరించాలి? అన్నీ చెబితే ఆయన తట్టుకోగలరా? రెండో పెళ్లికి ఒప్పుకుని జీవితంలో సరిదిద్దుకోలేని చాలా పెద్ద తప్పు చేశాను. తప్పు చేసింది నువ్వు కాదమ్మా, మేము. అన్నీ ముందే తెలిసి కూడా మమ్మల్ని ఆడించిన ఆ భగవంతుడు. నువ్వు ఒంటరి కోకిలగా మిగిలిపోకూడదని, నీ భవిష్యత్తు నిత్య వసంతంలా ఉండాలని ఎన్నెన్నో ఊహించుకుని పెళ్లి చేశాం. కాని నీకు మంచి జరుగుతుందన్న మా నిర్ణయం నీ కష్టాలకి కన్నీళ్లకి కారణమైంది. సాఫీగా సాగుతున్న నీ జీవితంలో సమస్యల్ని సృష్టించింది. వీలైనన్ని రోజులు నిన్ను ఈ ఇంటికి సూర్యకళ్ళకి దూరంగా ఉంచాలనుకుంటే అది కూడా మాకు సాధ్యం కాలేదమ్మా. సూర్య కన్న తల్లిదండ్రులుగా నిన్ను ఇక్కడికి రమ్మనలేక అమ్మా నాన్నగా నీ పచ్చని కాపురాన్ని సుడిగుండల్లో నెట్టుకోవద్దని చెప్పలేక నిన్నే ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పావు. నువ్వు సూర్య గురించి ఆలోచించి తిరిగి ఈ ఇంటికి వచ్చినందుకు ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కాలేదమ్మా. నువ్వు సూర్య మాకు రెండు కళ్ళు, ఏదెక్కువ ఏది తక్కువ, ఏది ఒప్పో ఏది తప్పో కూడా చెప్పలేకపోతున్నావమ్మా. ఈ నిర్ణయం వల్ల నీ కష్టాలు కన్నీళ్లు ఆగవని తెలిసి సూర్య మాత్రం క్షేమంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నావమ్మా. మాది స్వార్థము, కన్న పాశము. నీ కష్టాన్ని పెట్టుబడి చేసుకుంటున్నావు. తెలిసి తెలిసి నిన్ను అగ్నిగుండంలోకి తోసి అచేతనంగా ఉండిపోయాం. మమ్మల్ని క్షమించు సంధ్య. ఏంటి నాన్న ఇది, ఏమైంది మీకు? ఇలా జరుగుతుందని మీకు తెలియదు కదా. నా తల రాత ఎలా రాసి పెట్టి ఉంటే అలా నేను అనుభవిస్తాను. దానికి మీరు క్షమాపణ చెప్పకూడదు. మీరు తప్పు చేశారని చెప్పినా ఊపిరి ఉన్నంతకాలం నేను ఒప్పుకోను. జరిగింది ఏదో జరిగింది, ఇక నుంచి మీ అబ్బాయిని కాపాడాల్సిన బాధ్యత మీకే కాదు నాకు కూడా ఉంది.
ఆయన క్షేమం నాకు కూడా ముఖ్యమే. ఒక ఆడదానివి ఇన్ని మాటలనడానికి బుద్ధి లేదు? మొగాడంటే భయం గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఆడదానివేంటే ప్రశాంతంగా ఉందామని పార్క్ వస్తే ఇక్కడ కూడా గొడవ పెట్టుకుంటావు? ఏ మనిషివే నువ్వు? నీలాంటి రాక్షసితో మనిషి అనే వాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడు? బాబు పందెం కోళ్ళలాగా కొట్టుకుంటున్నారు. ఇది రోజు ఉండే రచ్చానండి. విశేషం ఏంటంటే వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు. హా, ఏంటి వాళ్ళిద్దరు మొగుడు పిల్లలా? అవునండి, ఏదో ఒక చిన్న విషయం మీద గొడవ పడ్డాం. ఇది వాళ్ళకి అలవాటే. ఇలా వేడుకు చూడకపోతే వెళ్ళి ఆపచ్చు కదా. ఎంతమంది ఎన్నిసార్లు ఆపినా వాళ్ళు మన మాట వినరండి. మన మీదకే గొడవ దిగుతారు. ఉండి నేను చూస్తాను. ఆపండి. ఉదయాన్నే ఏంటమ్మా మీ గొడవ? మొగుడు పిల్లాలన్నాక లక్ష్యం ఉంటాయి. గొడవ జరిగితే చాలు, ప్రతి ఒక్కరు పనులు మానుకొని మధ్యలో దూరిపోతారు. వెళ్ళవమ్మా వెళ్ళు. మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ. నా మొగుడినే కొడతావా? ఎంత ధైర్యం నీకు? మొగుడిని కొడితే గాని నీకు పౌరుషం రాలేదా? మావిడిని కొట్టడానికి నువ్వెవరు? నేనెవరా? పుష్ప, పుష్ప రాణి ఇక్కడ. నీ అవ్వ తగ్గేదేలే. మొగుడు పెళ్ళాలై ఉండి చుట్టూ జనాలున్న స్పృహ కూడా లేకుండా గొడవ పడుతున్నారు. బుద్ధి జ్ఞానం లేదా మీకు? అసలేంటి మీ సమస్య? పార్క్ వచ్చే ప్రతిసారి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఈ రోజు మర్చిపోయాను. ఇది మర్చిపోయాను చెప్పలేదండి, ప్రతిరోజు నేనే తేవాలా? నీకు ఇది గుర్తుండొద్దా అని నన్నే ఎదురు తిరిగి అడుగుతోంది. ఏంటి, ఒక్క వాటర్ బాటిల్ కోసం మొగుడు పెళ్ళాలు ఫైటింగ్ చేసుకుంటున్నారా? పార్క్ లోనే ఇలా అరుచుకుంటున్నారంటే ఇంట్లో ఇంకెంత గొడవ పడుతుంటారో. అవునండి, ప్రతి చిన్న విషయానికి అరుస్తుంటారు. నువ్వు మాత్రం సైలెంట్ ఉంటావా? ఓయ్ ఆగో. మీ ఇద్దరికి పెళ్ళై ఎన్నేళ్ళైంది? 10 ఏళ్ళైందండి. అంటే 10 ఏళ్ల నుంచి ఇలాగే కొట్టుకుంటున్నారా? మీ మొహాలకి పిల్లలైనా ఉన్నారా? ఉన్నారండి, ఒక పాప బాబు. మీకు పిల్లలున్నా ఇదేం పోయే కాలం? చూడండి, నిప్పు లేందే పొగ రాదు. మీ ఇద్దరిలో తప్పెవరిదైనా ఎక్కువ బాధపడేది ఎవరో తెలుసా? మీ పిల్లలు. పిల్లలు ముందే ఇలా అల్లరి చేస్తుంటే వాళ్ళ మనసులు బాధపడతాయి. మీద ప్రేమ అభిమానం తగ్గడమే కాదు, వాళ్ళకి భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులొస్తాయి. మొగుడు పెళ్ళాల మధ్య ఆ దేవుడు కూడా మూడో వాడు అంటారు. మీ మధ్య ఏ సమస్య వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోవాలి గాని ఇలా సమస్యగా మార్చుకోకూడదు. మీ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటే ఈ గొడవ ఇంత దూరం వచ్చేది కాదు. మీ జీవితం, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. దాన్ని నాశనం చేసుకోకండి. థ్యాంక్స్ బామ్మగారు, మమ్మల్ని అర్థం చేసుకుని చాలా మంచి సలహా ఇచ్చారు. ఇక నుంచి మేము ఒకరినొకరు అర్థం చేసుకుంటామని ఎంత పెద్ద సమస్య వచ్చినా సాల్వ్ చేసుకుంటాం తప్ప గొడవ పెట్టుకోము. మంచిదమ్మా, వెళ్ళండి, చల్లగా ఉండండి. ఏమిటో ఈ కాలం జంటలు, అయితే అతివృష్టిలా ఉన్నారు లేదంటే అనావృష్టిలా ఉన్నారు. నా మనవడు మాత్రం ఏ దృష్టి లేకుండా కేవలం ప్రేమ దృష్టి కోసమే ఎదురు చూస్తున్నాడు. ప్రపంచంలో అందర్నీ మార్చగలుగుతున్నాను గాని నా మనవరాల్ని మాత్రం మార్చలేకపోతున్నాను. పెంచుకున్న ప్రేమ వల్లే నేను క్షేమంగా తిరిగి వచ్చాను. కాబట్టి ఈరోజు నుంచి నా పేరుని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. సూర్య అని కాకుండా మృత్యుంజయ అనో లేదంటే చాగేవి అని పెట్టుకోవాలనుకుంటున్నాను.
చాగేవి అంటే ఏదో చైనా పేరు కాదు చావుని గెలిచిన వీరుడు అని ఇది జోక్ అందరం నవ్వాల్సింది పోయి ఏ రియాక్షన్ లేకుండా అలా ఉండిపోయారే మృత్యు అంచు నుంచి బయటపడి నవ్వుతూ చెప్పే ధైర్యం నీకున్నా కనీసం చిరునవ్వుతో వినగలిగే ధైర్యం మాకు లేదు సూర్య నిజం చెప్పాలంటే ఇది నీకు పునర్జన్మరా యుద్ధం తాలూకు ఆ పాత జ్ఞాపకాలని పదే పదే గుర్తు చేసి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకురా ఓకే ఓకే నాకు అర్థమైంది ఈ సెంటిమెంట్ ఆలోచనల నుండి బయటికి తీసుకురావాలని నేను కామెడీ చేస్తుంటే మీరు ఎంత ఎమోషనల్ అవుతారు అనుకోలేదు అయినా నేను చావు నుంచి తిరిగి వచ్చింది ఎవరి కోసం మీకోసం నా సంధ్య కోసం సంధ్య నీళ్ళు నీళ్ళు తాగు నీళ్ళు తాగు సంధ్య తాగు సంధ్య సంధ్య ఏంటి అలా చూస్తున్నావు తాగు మనిద్దరం భార్యాభర్తలమే కదా ఒకరికొకరం పొలమారితే ఇలా తల మీద తట్టడం నీళ్లు తాగించడం మావులే కదా ముందు తాగు అరే నువ్వు తాగు తాగు సంధ్య చాలు ఇంకొన్ని తాగు తాగు నిన్నెవరు తలుచుకున్నారో నేను చెప్పనా సంధ్య మీ ఆయన తలుచుకుంటున్నాడు అందుకే సంధ్య నీకు పొలమారింది ఏంటి ఇలా వింతగా చూస్తున్నారు నేను పక్కనే ఉండి కూడా ఎలా తలుచుకుంటానా నువ్వు నాకు దూరంగా ఉన్నా నా మనసుకి మాత్రం ఎప్పుడు దగ్గరగానే ఉంటావు ఈరోజు ఇంకా దగ్గరగా కూర్చున్నావు కదా నా మనసులో ప్రేమ ఎక్కువైపోయి నీకు పొలమారేలా చేసింది ఉలవచారు సాంబార్ అద్దర్స్ సంధ్య కొంచెం రైస్ వేసుకొని చాలండి చాలండి చాలు అయ్యో ఇంక చాలండి ఇంకొద్దు వద్దా అసలు ఏం తిన్నావు సంధ్య నువ్వు ఇందాకటి నుంచి చూస్తున్నాను కంచంలో అన్నం అస్సలు కదలట్లేదు మలేషియాలో జాబ్ చేసినప్పుడు కొలీగ్స్ ఏమైనా సలహాలు ఇచ్చారా ఓ అందుకే డైటింగ్ చేస్తున్నావా డైటింగ్ ఏమీ లేదండి మరి తిను నువ్వు ఆరోగ్యంగా తిని ముద్దుగా బొద్దుగా ఉంటేనే బాగుంటావు అమ్మా కదా అవునరా ఈ ఎక్స్ మిలిటరీ క్యాప్టెన్ పక్కన సంధ్య ఇలా ఉంటేనే బాగుంటుంది ఇంకా సన్నబడితే మన జంట అంత బాగోదు కదా నాన్న అయినా అదంతా నాకు తెలియదు కానీ నీ పక్కన సంధ్య ఎలా ఉన్నా బానే ఉంటుందిరా వినావా మా ముగ్గురి ఓట్ నువ్వెప్పుడు ఇలాగే ఉండాలని నా పక్కనే ఉండాలని సో ఇవాళ నుంచి నో డైటింగ్ తినండి 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 అమ్మ తిను తినండి తినండి ఓన్లీ డేటింగ్
నానా ఆర్మీలో ఉన్నప్పుడు ప్రతి ఎక్స్‌పీరియన్స్ థ్రిల్లింగ్ గా ఉండేది ఒక్కసారి రిస్క్ చేసి అటాక్ చేసేవాళ్ళం సరైన టైం చూసి ప్రత్యర్థుల్ని తప్పించుకోనివ్వకుండా కార్నర్ చేసేవాళ్ళం పట్టుకోవాలని మేము తప్పించుకోవాలని వాళ్ళు వదిలిపెట్టకూడదని మేము భయపడాలని వాళ్ళు బల్లె అంటే భలే తమాషాగా ఉండేది నానా బయట పడితే ఎవరో ఒకరు అవుట్ నిజంగా చాలా గ్రేట్ ఎక్స్‌పీరియన్సెస్ హైడ్ అండ్ సీక్ అంటారే అదే దాగుడుమూత ఆట అలాంటి ఆట అరే గ్లాస్ పగిలిపోయింది అమ్మా నాన్న చుట్టుకి రంగేసుకొని పైకి ఎంగా కనిపిస్తారు కానీ ముసలి ఛాయలన్నీ బయటపడుతున్నాయి అందుకే మంచినీళ్ళ గ్లాసును కూడా గట్టిగా పట్టుకోలేకపోయారు నిజమేరా షష్టి పూర్తి వయసు వచ్చింది నీలా కుర్రాడిలా గట్టిగా ఎలా పట్టుకోగలం చెప్పు కరెక్టే కరెక్టే మీరు తినండి తినండి ఇప్పుడు నువ్వు వాడి భార్యవి ఒకసారి నాటకం మొదలుపెట్టిన తర్వాత ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి సరిని చెయ్యొదిలు పెట్టి వెళ్ళినందుకు చావు నుండి తప్పించుకొని రావడానికి రెండేళ్లు పట్టింది మళ్ళీ అలాంటి తప్పు చేయను నేను చేతిని ఎప్పటికీ వదలను